హాట్స్పాట్ ప్రాంతాలు, ఒక్కొక్క చోట రెడ్ జోన్ ప్రాంతాలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని రెడ్ జోన్ ప్రాంతాలను గుర్తించారు, అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో కూడా కొన్ని హాట్స్పాట్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆ హాట్స్పాట్ ప్రాంతాల్లో కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు మర్కజ్కు వెళ్ళి వచ్చిన వాళ్ళని దాదాపు 593 మందిని గుర్తించాము అని చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కరోనా కేసులు రోజు రోజుకి పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కరీంనగర్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అనుసరించేందుకు సిద్ధమైంది. ఎందుకంటే కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించింది ప్రభుత్వం. వెంటనే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీస్ శాఖ ఆల్రెడీ సన్నాహాలు మొదలుపెట్టింది. కరీంనగర్లో ఇదే ఫార్ములాతో వైరస్ని వ్యాప్తిని అంటే ఈ కరోనా విజృంభణ లేకుండా అడ్డుకోవడంలో పోలీసులు అలాగే ఆరోగ్య శాఖ విజయవంతం అయ్యాయి కాబట్టి విజయవంతమయ్యాయి అక్కడ. కానీ ఈ మర్కజ్ యాత్రికుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా హాట్స్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. హాట్స్పాట్లుగా గుర్తించిన చాలా కాలనీల్లో లేదంటే డివిజను లేదంటే ఆ ఊరు మొత్తాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలో తీసుకుంటారు. సదర్ ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ ప్రాంతం వరకు ఎవరిని రానివ్వరు, అలాగే ఇక్కడి నుంచి ఎవరిని పోనివ్వరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం మొత్తం హోమ్ క్వారంటైన్ అయిపోయినట్లే అన్నమాట. ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైతే కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతవాసులంతా అత్యవసరమైతే తప్ప బయటికి రానివ్వకుండా చర్యలు తీసుకుంటారు. 14 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు కఠిన నిర్బంధాన్ని అమలు చేస్తారు. ఈ 14 రోజుల్లో ఏ రోజు పాజిటివ్ కేసులు వెలుగు చూసినా సరే మరో 14 రోజులు ఆ దిగ్బంధనం అనేది పెంచుకుంటూ పోతారు. అయితే ఈ విధానంలో చివరి రోజు ఒక్క కేసు వెలుగు చూసినా సరే మరో 2 వారాలు ఆ ప్రాంత వాసులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది అని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలందరికీ నెగిటివ్ వచ్చే వరకు పోలీసుల పహారా అనేది నిర్బంధం అనేది కొనసాగుతుంది. ఇదిలా ఉండగా చాలా ప్రాంతాల్లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలని నిత్యావసర దుకాణాలను కూడా మూసేసే యోచనలో ఉన్నారు. సరుకులను ఇంటికే సరఫరా చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి హాట్స్పాట్ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అయితే అమలు కాబోతున్నాయి. కరోనా మహమ్మారిని తరిమి కట్టేందుకు పోలీసులు అలాగే ఆరోగ్య శాఖ ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుంది, పూర్తిగా సాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. అవి సక్సెస్ అవ్వాలి త్వరగా అంటే ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.